షెడ్డు తొందరగా అయిపోవాలంటే నేను సిమెంట్ ఇటుక ప్రిపేర్ చేయడం జరిగింది ఎందుకంటే మట్టి ఇటుకతోటి టైం వేస్ట్ అయిపోతుంది తర్వాత మేసిరిగిడ్లంగా ఇబ్బంది అవుతుంది అదే సిమెంట్ ఇటుక ఏందనుకో తొందరగా షెడ్డు తొందర అయిపోతుంది అనేది నేను సిమెంట్ ఇటుక ప్రిపేర్ చేయడం అయింది ఒక ఈచ్ వన్ ఇటుక వచ్చేసి ట్వంటీ రూపీస్ తర్వాత నేను అట్లా పదిహేను వందల ఇటుకలు తీసుకోవడం జరిగింది దాని మీద నాకు ఖర్చు వచ్చేసి పదిహేను వందల ఇటుకల మీద ఖర్చు ఎంత థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో నాకు ఖర్చు రావడం లేదు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేశ్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి అంజనేయులు గారు వీళ్ళ వీళ్ళ ప్లేస్ వచ్చేసి కొండారెడ్డిపల్లి గ్రామం కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లా మెయిన్గా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ బ్రదర్ ఈ మధ్య ఈ షెడ్డు పూర్తి చేసిండు ఈ షెడ్డు కూడా ఇరవై పశువుల కోసం నిర్మించిండు మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బ్రదర్ ముఖ్యంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చి ఈ షెడ్డు నిర్మించుకోవడం జరిగింది ఒకటేసారి కంప్లీట్ చేయకుండా ఎందుకు అట్లా చేసిండు ఎంత ఖర్చు అయింది ఈ షెడ్డు నిర్మాణం అనేది ఎన్ని రోజుల తర్వాత పూర్తయిందనేది మనము అంజనే బ్రదర్ ద్వారా తెలుసుకుందాం నమస్తే బ్రదర్ నమస్తే అన్న అసలు మీరు ఈ షెడ్ అనేది ఎప్పుడు నిర్మించుకున్నారు చెప్పండి టూ ఇయర్స్ బ్యాక్ నుంచి షెడ్ నిర్మించుకోవడం జరిగింది ప్లాన్ చేసుకోవడం అయితే ఈ షెడ్ ప్లానింగ్ గురించి మనకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఇరవై ఆవుల కోసం షెడ్ నిర్మించడం జరిగింది ఫస్ట్ ప్లానింగ్ ఇరవై ఆవులు అనుకున్నా ఇరవై ఆవుల కోసం షెడ్ నిర్మాణం కోసం నేను ఒక మేస్త్రిని గెలవడం జరిగింది ఆ మేస్త్రి నాకు ఏం చెప్పిండు ఇరవై ఆవులు షెడ్ పెట్టాలనుకుంటే యాభై రెండు ఫీట్ల పొడుగు ఉండాలి ముప్పై రెండు ఫీట్ల వెడల్పు ఉండాలి ఇది మూడు వందల యాభై గజాలు వచ్చేసి నా షెడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంది నాకు సిమెంట్ బ్రి సిమెంట్ తంబాలు కావాలని ఆలోచన చేసిన ఎందుకంటే సిమెంట్ తంబాలు ఎట్లుంటాయి అంటే లైఫ్ టైం బాగుంటాయి అదే నువ్వు ఐరన్ తంబాలకు విన్నావు ఇది పశువులు కదా డైలీ కడగడము ఇవి పేడేయడము దానివల్ల తుక్కు పట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందని నేను సిమెంట్ తంబాలని ప్రిఫర్ చేయడం జరిగింది అట్లా షెడ్కి వచ్చేసి నాకు మొత్తం పదిహేను తంబాలు వాటిని ఒక తంబము ఇక్కడ ఈ సైడు ఆ సైడ్ వచ్చేసి పది తంబాలు ఒకటి పది ఫీట్ల పొడవు ఐదు వచ్చేసి పన్నె పన్నెండు ఫీట్ల పొడువు పది ఫీట్ల పొడువు తంబం వచ్చేసి మనకు వెయ్యి రూపాయల కాస్ట్ పడ్డది పన్నెండు నర వచ్చేసి పన్నెండు వందలు పడ్డాయి నాకు తంబాల మీద మ్యాక్సిమం పదహారు వేల ఖర్చు వచ్చేసింది తర్వాత ఇంకోటి ఈ గుంతలు దొగించడం తర్వాత తంబాలు వాతడం అంటే ఒక ఫీట్ లోతుకి తంబాలు వాతడం జరిగింది మేసిటితోటి మేసిటితో ప్లాన్ చేసి మేసిరితోటి వాతడం జరిగింది తర్వాత షెడ్లో మట్టి కొట్టించడం ఓ నూట పది ట్రిప్పుల వరకు రెడ్డు మట్టి పోయడం జరిగింది దాని తర్వాత ఏం చేసినాం తర్వాత సిమెంట్ సిమెంటు ఇటుక కంకర రేకులు స్టీలు కొనుగోరవడం జరిగింది ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఏంది ఐరన్ తీసుకున్నా ఐరన్ తీసుకొని ఐరన్ అంటే ఇది యాభై రెండు ఫీట్ల పొడువు ముప్పై రెండు ఫీట్ల వెడల్పు నేను మెజర్మెంట్స్గా ఫార్టీ ఫైవ్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఐరన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అదే రేకులు వచ్చేసి వంద రేకులు తీసుకున్నా వంద రేకులు అంటే యాభై ఏమో పది ఫీటర్ రేకులు తీసుకున్నా ఎనిమిది ఎనిమిది ఫీట రేకులు యాభై తీసుకున్నా రేకులకు వచ్చేసి విధంగా ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ మనకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మొత్తం రేకులు స్టీలు వచ్చేసి మ్యాక్సిమం అప్రాచ్మెంట్లీ లక్ష వరకు ఖర్చు రావడం జరిగింది తర్వాత ఈ ఐరను వెల్డింగ్ కొట్టడము తర్వాత రేకులు మొత్తం పడవడము అంతా కంప్లీట్ చేయడానికి నాకు వెల్డర్తోటి రేకులేషన్ ఆయనతోటి వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఖర్చు వచ్చేసింది అది టూ డేస్లో కంప్లీట్ చేసిపోవడం జరిగింది తర్వాత తొందరగా గోడలు తొందరగా అయిపోవాలని ఆలోచించి నేను సిమెంట్ ఇటుక తీసుకోవడం జరిగింది సిమెంట్ ఇటుకలు వచ్చేసి నేను పదిహేను వందల ఇటుకలు తీసుకోవడం జరిగింది అది ఒక ఇటుక కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ వరకు కాస్ట్ అయింది నాకు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు సిమెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సిమెంట్ ఇటుకల పైన తర్వాత గాడి వచ్చేసి నేను రెండు వేల ఐదు వందల ఇటుకలు తీసుకోవడం జరిగింది ఇది మామూలు లైట్ వెయిట్ ఇటుక మన మట్టి ఇటుక తీసుకోవడం జరిగింది దీని మీద పన్నెండు వేల ఐదు వందల ఇటుక మీద వెచ్చించడం జరిగింది తర్వాత సిమెంటు సిమెంట్ కాడికి వచ్చేస్తే ఇప్పటి వరకు నాకు నూట యాభై బ్యాగుల సిమెంట్ బ్యాగులు వాడినాయి ఎందుకంటే అప్రాక్సిమేట్లీ నూట యాభై బ్యాగులు వాయంత్రం వాడినాం అధికట్లంగా ఫిఫ్టీ త్రీ గ్రేడ్ మంచి సిమెంటే వాడినాం క్వాలిటీ సిమెంటే వాడినాము ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చేసి నాకు మూడు వందల రూపాయల వరకు పెద్ద మొత్తంలో ఉంటున్నాం కాబట్టి నాకు మూడు వందల లెక్కన నూట యాభై వ్యాగులు ఒకటేసారి గుండు గుత్తుగా తీసుకోవడం జరిగింది తర్వాత అక్కడ ఆవులకు నీళ్లు తాగడానికి ఒక హౌజ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంటనే ఈ సిమెంట్లోనే అక్కడ నిర్మించుకోవడం కోసం ఒక హౌజు ఓ టెన్ థౌజండ్ లీటర్స్ వరకు పట్టే హౌజు నిర్మించుకోవడం జరిగింది తర్వాత మొత్తం మేస్త్రీ ఖర్చు వచ్చేసి లక్షా నుంచి లక్షా పదివేల వరకు నాకు ఖర్చు వచ్చేసింది ఇది ఏందంటే విడతల వైదిగా ఇవ్వడం జరిగింది ఇంకోటి నేను ఇది టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకున్నాను కాబట్టి తొందరగా టూ ఇయర్స్లో నేను కంప్లీట్ చేయలేకపోయినా ఇంకా మిగిలే ఉంది తర్వాత ఎలక్ట్రీషియన్ తీసుకుందాం ఎలక్ట్రిషన్ తీసుకుంటే నాకు ఫైవ్ థౌజండ్ వరకు ఎలక్ట్రీషియన్ వచ్చేసింది ప్లంబర్ ప్లంబర్ ఖర్చు వచ్చేసి ఓ ఫైవ్ వరకు ప్లంబర్ ఖర్చు వచ్చేసింది అందులో ఆవులను ఫ్రెష్గా ఉదయం సాయంత్రం క్లీన్ చేయడానికి కోసం ఒక సంపు మోటార్ ఏర్పాటు చేయడం జరిగింది సంపుమూట ద్వారా నాకు టెన్ థౌజండ్ టెన్ టెన్ ఫైవ్ వరకు ఖర్చు వచ్చేసింది దాని తర్వాత నాకు నూట యాభై బ్యాగ్ల సిమెంట్ పట్టింది కదా సిమెంట్ కాస్ట్ వచ్చేసి నలభై ఐదు వేల నుంచి యాభై మధ్య యాభై వేల మధ్యన నాకు సిమెంట్ కాస్ట్ వచ్చేసింది తర్వాత దీంట్లో కంకర బెడ్డు గట్టిగా ఉండాలంటే నేను నాలుగు టిప్పల మినీ టిప్పల కంకర వాడడం జరిగింది ఒక టిప్పర్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు కాస్ట్ పెట్టి కంకర తెప్పించుకోవడం జరిగింది అట్లా నాలుగు టిప్పల కంకర వాడినా నాలుగు టిప్పల కంకరకు వచ్చేసి యాభై రెండు వేల ఖర్చు వచ్చేసింది ఈ షెడ్ టూ ఇయర్స్ టైం ఎందుకు పట్టిందంటే మ్యాక్సిమం మన దగ్గర పైసలు తక్కువ ఎందుకంటే వ్యవసాయంలో చేయడం వ్యవసాయం నుంచి పైసలు రావడం ఏదో షెడ్ల ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే నా నుంచి కాని పని ఇంకోటి బ్యాంక్ లోన్ కానీ బయట పర్సనల్ లోన్ కానీ ఏమైనా అప్పులు కానీ అలాంటివి ఏం చేయలే అంటే వ్యవసాయం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కాబట్టి వ్యవసాయంలో ఏమైనా లాభం వస్తేనే ఆ పైసలు తెచ్చి షెడ్డు పెట్టినా అనవసరమైన ఖర్చులు పెట్టలేదు అందుకే ఇది టూ ఇయర్స్ వరకు విడతల వైజ్గా విడతల వైజుగా విడతల వైజ్గా అంటే ఒక పంట మీద కొద్దిగా లాభం వచ్చింది అనుకో అది తీసుకొచ్చి కొద్దిగా రేకులు స్టీలు సిమెంటు కంకర ఇటుక మేసిరికి ఇట్లా విడతల వైజ్గా విడతల వైజ్గా నిర్మించుకోవడం జరిగింది అయినా ఇప్పటి వరకు ఒక వన్ ల్యాక్ పని మిగిలే ఉంది తర్వాత ఈ షెడ్ మొత్తం వచ్చేసి ఇప్పటి వరకు నా కాస్ట్ వచ్చేసి నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు ఇప్పటి వరకు వచ్చేసింది ఇంకా దీన్ని కంప్లీట్ చేయాలంటే మ్యాక్సిమం వన్ ల్యాక్ పని ఉంది తొందరలోనే ఈ ఇట్లా కంప్లీట్ చేయిస్తాను మీరు విడుదల వారిగా చేసుకుందాం అన్నారు మంది షెడ్ మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఒకవేళ షెడ్ నిర్మించుకోవాలనుకున్న అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏమి షెడ్ నిర్మించుకునే వాళ్ళకు ఇచ్చిన సలహా ఏంటంటే ఎక్కువ ఇంత ఐదు లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టడము చాలా పెద్దగా అప్పుల కూరకపోయినట్టు అవుతుంది మన పరిస్థితి ఎందుకు అంటే నాకు టెన్ ఎక్రాస్ ల్యాండ్ ఉంది దాని మీద ఏంటంటే నేను ఎనిమిది ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నా మ్యాక్సిమం నాకు ఇయర్కి వచ్చేసి ఓ టూ ల్యాక్స్ వరకు లాభం వస్తుంది అందులో నాకు నా ఖర్చులు తీసేసి చిన్న చిన్న చిల్లర అప్పులు తీసేసిన నాకు వన్ లేదా ఎనభై వేల వరకు నా ప్రాఫిట్ మిగులుతుంది కాబట్టి నేను ఆ ఇన్వెస్ట్మెంట్ తెచ్చి ఇందులో పెట్టి కాబట్టి ఈ షెడ్యూల్ టూ ఇయర్స్ పట్టింది ఎందుకంటే నా మీరు ల్యాండ్ ఉండి అట్లా నిర్మించుకుంటే ఓకే కానీ తక్కువ ల్యాండ్ ఉండి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎందుకంటే ఇది లాస్లో పోతుంది కాబట్టి మీరు మామూలుగా ఏందంటే ఓ తడకలతో చేసుకొని ఒక ఆవుతోటి స్టార్ట్ చేసే బిజినెస్ ఒకటి ఒకటి అనుకుంటా ఓ ఐదు ఆవుల పది పదావులతోట అంతవరకు నిర్మించుకోవడం బెటర్ ఎందుకంటే ఏద్దం ఐదు లక్షలు పెట్టి దాని మీద టూ రూపీస్ ఇంట్రెస్ట్ పెట్టి లాస్ కావడం ఎందుకు కాబట్టి మీరు ఒక ఆవుతోటి స్టార్ట్ చేసుకొని ఓ టూ లేదా త్రీ ఇయర్స్ లోపల చిన్నగా ఓ పది ఆవుల షెడ్ వేసుకోవడం బెటరు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడాలనుకుంటున్నా థ్యాంక్ యూ బాయ్ బాయ్